బొగ్గు గనుల ప్రైవేటీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తోంది? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు పెంచిన గులాబీ పార్టీ పెద్దలు ఎందుకు నోరు మెదపడలేదు? తరచూ కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకించే టిఆర్ఎస్ అధినేత ఈ విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యారు? హడావిడి చేస్తున్న అనుబంధ కార్మిక సంఘం ఆందోళనల వెనుక అసలు ఎత్తుగడేమిటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై టీఎస్ సర్కార్ అడుగులు ఎటు? కేంద్ర నిర్ణయానికి సుముఖంగా ఉందా? అధికార పార్టీ పెద్దల మౌనానికి కారణం అదేనా? అనుబంధ కార్మిక సంఘం ఆందోళనలు దేనికి సంకేతం? బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి అని తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కార్మిక సంఘాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. పలుచోట్ల కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం బొగ్గు గనుల ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే తొలిదశ వేలంతో పాటు కేటాయింపుల ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ తీరును విపక్షాలు, జాతీయ కార్మిక సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. బొగ్గు గన్ల ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపకపోవడంపై జాతీయ కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం తీసుకున్న బొగ్గు గన్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఒక్క జార్ఖండ్ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకిస్తోంది. కేంద్ర నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బొగ్గు గన్ల ప్రైవేటీకరణతో తమ రాష్ట్రంలో గిరిజన జనాభా, అడవులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని పిటిషన్లో తెలిపింది. కేంద్రం తన నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కోరింది. జార్ఖండ్ ప్రభుత్వం ఈ సమస్యను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ క్రమంలో మిగతా రాష్ట్రాలు సైలెంట్ అవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై విరుచుకుపడే తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు మౌనం వహించడం సందేహాలకు తావిస్తోంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై జాతీయ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్పందించని టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే అనుబంధ కార్మిక సంఘమైన టీబీజీకేఎస్తో నిరసనలు చేయిస్తుంది అని ఆరోపిస్తున్నారు. బొగ్గు గన్ల ప్రైవేటీకరణ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరితో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని జాతీయ కార్మిక సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు. ఇటీవల కార్మికుల సమ్మెను విఫలం చేసేందుకు రాష్ట్ర సర్కార్ అడ్డంకులు సృష్టించింది అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కంటే ముందే సింగరేణిలోని పలు విభాగాల ప్రైవేటీకరణ వెనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. తాడిచెర్ల బ్లాక్తో పాటు జైపూర్ పవర్ ప్లాంట్ను ప్రైవేట్ సంస్థకు అప్పగించడం లాంటివి ప్రభుత్వ అనుమతితోనే జరిగాయంటున్నారు. చివరికి కోల్ కటింగ్, సపోర్ట్ మ్యాన్, సెక్యూరిటీ, వైద్యం, క్యాంటీన్లు ఇలా పలు విభాగాలను సింగరేణి యాజమాన్యం ప్రైవేటు పరం చేసిందని చెబుతున్నారు. ఓవైపు ప్రైవేటీకరణకు కేసీఆర్ ప్రభుత్వం మద్దతిస్తూనే మరోవైపు కార్మికులను మభ్యపెట్టేందుకు అనుబంధ కార్మిక సంఘంతో డ్రామాలాడిస్తోందంటున్నారు విపక్ష నేతలు. అంతేకాదు, ప్రైవేటీకరణతో గన్లను దక్కించుకుని లబ్ది పొందేందుకు టీఆర్ఎస్ అనుకూల కాంట్రాక్టర్లు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. బొగ్గు గన్ల ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వ దూకుడు చూస్తే రానున్న రోజుల్లో సింగరేణి పరిధిలోని గన్లను ప్రైవేట్ సంస్థలు దక్కించుకుంటాయన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త బ్లాకుల అనుమతుల కోసం సింగరేణి ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. అయితే ఈ బ్లాకులన్నీ కేంద్రం ప్రకటించిన 500 బ్లాకుల్లోనే ఉన్నాయి. ఒకవేళ ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తి ప్రారంభిస్తే సింగరేణి బొగ్గును ఎవరు కొంటారు అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. నిత్యం 40,000 టన్నులకు పైగా బొగ్గును కొనుగోలు చేసే ఎన్టీపీసీ
కొత్త బొగ్గు బ్లాక్లను దక్కించుకుంటే సింగరేణి బొగ్గును కొనుగోలు చేయకపోవచ్చు అన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు ప్రైవేట్ సంస్థలు తక్కువ ధరకే బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటూ ఉండడంతో ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండియా సింగరేణి సంస్థలకు ఇబ్బందులు తప్పవు అని కార్మిక సంఘాలు అంటున్నాయి. దీర్ఘకాలంలో ఈ సంస్థలు మనుగడ కోల్పోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మౌనం వీడాలి అని కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జాతీయ కార్మిక సంఘాల తీరును తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తప్పుబడుతోంది. జాతీయ సంఘాల వైఫల్యం వల్లే ప్రైవేటీకరణకు కేంద్రం మొగ్గు చూపుతోందని టీబీజీకేఎస్ నాయకులు మండిపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుబంధ సంఘంగా ఉన్న బీఎంఎస్ ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు బొగ్గుగన్ల ప్రైవేటీకరణతో ప్రభుత్వ రంగ సంస్థలకు ఎలాంటి నష్టం ఉండదు అని బీజేపీ నేతలు అంటున్నారు. కొత్త గన్ల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రయోజనాల కోసమే మోదీ సర్కార్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది అని, కొన్ని సంఘాలు ఉనికి కోసమే ప్రైవేటీకరణపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇంతకీ కేసీఆర్ ప్రభుత్వం బొగ్గు గన్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుందా, జార్ఖండ్ రాష్ట్రం తరహాలో న్యాయ పోరాటం చేస్తుందా, లేక తమ అనుకూల కాంట్రాక్టర్లకు గనులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుందా అన్నది తేలాల్సి ఉందే.